హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. సో కథ కంటే ముందు, సో ప్రీవియస్ కథ యొక్క నీతి ఏంటి, సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒక కథ చెప్పాను. సో దాని యొక్క నీతి ఏంటంటే టీమ్ వర్క్. సో టీమ్ వర్కే అని ఎందుకు అనేది ఒకసారి మీరు ఆ కథ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు కథ చెప్పే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కథ చెప్పిన తర్వాత పూర్తిగా చూడండి. సో మ్యాక్సిమం 10 మినిట్స్ ఉంటుంది. చూసిన తర్వాత ఒక యాప్ట్ టైటిల్, ఈ కథకు యాప్ట్ టైటిల్ కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అన్ని కామెంట్స్ చూసి, సో ఈ కథకి యాప్ట్ టైటిల్ ఏంటి అనేది నేను తర్వాత నేను దానికి పెడతాను, ఈ టైటిల్ పెడతాను. సో ఈ కథ ఇలా సాగుతుంది. ఒక ఊరిలో రమణయ్య అనే రైతు ఉండేవాడు అన్నమాట. రమణయ్య అనే రైతు ఉండేవాడు. రమణయ్యకు ఒక కూతురు, తను ఒక అందమైన అమ్మాయి అన్నమాట. కూతురు పేరు లక్ష్మి. అయితే రమణయ్యకు ఎప్పుడు దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. సో ఏదో రకంగా న్యాచురల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఏదో రకంగా పంట నష్టపోయే పడేవాడు అన్నమాట. ఎప్పటికీ పంట నష్టపోయేవాడు అన్నమాట. సో లాస్ట్ అటెంప్ట్గా, సో ఏదో ఒకటి చేయాలి, సో పంటను ఎలా అయినా కాపాడుకోవాలి అని ఒక వ్యాపారవేత్త దగ్గర అప్పు తీసుకున్నాడు. సో అప్పు తీసుకొని పంట వేశాడు. వేసిన తర్వాత తనకు ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడు దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. సో ఆ పంటకు పురుగు పట్టి ఈసారి కూడా పంట నష్టపోయాడు. కానీ ఈసారి అప్పు చేసి పంట వేశాడు. సో ఇప్పుడు అప్పు తీర్చే గడువు వచ్చింది. సో అప్పు తీర్చే గడువు వచ్చింది కానీ పంట నష్టపోయాడు కాబట్టి తన దగ్గర అసలు ఏమాత్రమో మనీ లేవు అప్పు తీర్చడానికి. సో అప్పుడు ఎవరైతే అప్పు ఇచ్చాడో తన పేరేంటంటే సోమయ్య. ఆ సోమయ్య తన ఇంటికి వచ్చాడు. ఎవరింటికి? రమణ ఇంటికి వచ్చాడు అప్పు అడగడానికి. అప్పు అడగడానికి ఆ సోమయ్యకు దరిదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి. సో రమణ ఇంటికి వచ్చి, రమణయ్య నువ్వు తీసుకున్న గడువు అయిపోయింది, ఇప్పుడు నా మనీ ఏదైతే ఉందో, అప్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా తీర్చేయాలి ఈరోజు నువ్వు ఎలాగైనా అని నిక్కచ్చిగా కూర్చున్నాడు. పాపం రమణయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకనంటే డబ్బు లేదు తన దగ్గర, పంట నష్టపోయాడు కాబట్టి డబ్బు లేదు. సో ఎలా చేయాలో అర్థం కావట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నాడు సోమయ్యని, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా సోమయ్య ఒప్పుకోవట్లేదు. అప్పుడే తన ఇంట్లో నుంచి తన అందమైన కూతురు లక్ష్మి ఎవరైతే ఉన్నారో తను బయటకు వచ్చింది. వచ్చేసరికి ఈ సోమయ్య కన్ను ఆ అమ్మాయి పడింది అన్నమాట. అమ్మాయి అందంగా ఉంది కాబట్టి సోమయ్య చూసి ఈ లక్ష్మిని ఎలా అయినా నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాడు అన్నమాట. సొంతం చేసుకోవాలి, నా దాన్ని చేసుకోవాలి అనుకున్నాడు. సో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సో అదే ప్రపోజల్ని తను రమణయ్య ముందు ఉంచాడు. సరే రమణయ్య, దయనీయమైన స్థితిని నేను చూడలేకపోతున్నాను. సో ఈసారి కూడా పంట నష్టపోయావు. సో కాబట్టి నా ఉదార స్వభావంతో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. సో దాన్ని సద్వినియోగం చేసుకొని, సో నీ అప్పుని ఎలా తీర్చాలో అనుకో అని అన్నాడన్నమాట. సో ఆ అవకాశం ఏంటంటే, నువ్వు నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అన్నాడన్నమాట. సో సోమయ్య వయసు ఎంత అండి? 60 సంవత్సరాలు. సో ఏ తండ్రి అయినా 60 సంవత్సరాలు ఉన్న ముసలివాడికి తన కూతుర్ని ఇస్తాడా? సో తన కూతురు లక్ష్మి టీనేజర్ అన్నమాట. సో టీనేజ్లో ఉంది. సో ఇవ్వలేడు. సో అయ్యా, మీరు అడిగింది కరెక్ట్ కాదు. ఎందుకనంటే తను చిన్నపిల్ల, మీరు ముసలివారు, నేను నా కూతురిని నీకు ఇచ్చి నేను ఎలా పెళ్లి చేయగలను అని అన్నాడన్నమాట. సరే, అయితే పెళ్లి చేయలేవా? అయితే నా డబ్బు ఇచ్చేసేసే, ఎలాగైనా కూడా
నా అప్పు తీర్చేసేసి వడ్డీతో పాటు ఇప్పుడు ఈ క్షణం ఇచ్చేయాలి అని అన్నాడు. సో అప్పుడు రమణయ్య ఏం చేయాలో అర్థం కాలేదు. సో చాలా బాధపడ్డాడు. సో బాధపడి, అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వు నాకు, ఏదో రకంగా నేను నీ అప్పును తీర్చేస్తాను అని అన్నాడు అన్నమాట. సరే రమణయ్య, ఇంకొక అవకాశం ఇస్తాను. అదేంటంటే మన నది ఒడ్డున పెబ్బల్స్ అంటే ఏంటి, గులకరాళ్ళు ఉంటాయి కదా. సో రెండు గులకరాళ్ళు, ఒకటి తెల్ల గులకరాయి ఇంకొకటి నల్ల గులకరాయి. సో రెండు గులకరాళ్ళను నేను ఒక సంచిలో వేస్తాను. నీ కూతురు లక్ష్మి తెల్ల గులకరాయిని తీసినట్టు అవుతే నువ్వు నాకు అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము నీ కూతుర్ని కూడా నేను పెళ్లి చేసుకోకుండా వదిలేస్తాను. నల్ల గులకరాయి తీసినట్టు అవుతే నువ్వు నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అన్నాడు. అప్పుడు కూడా రమణయ్య తర్జన భర్జనలో ఉన్నాడు. అయ్యో, ఒకవేళ నా కూతురు నల్ల గులకరాయిని తీసినట్టు అవుతే తనకు బలైపోతుందే అని బాధపడ్డాడు. బాధపడుతుంటే తన కూతురు లక్ష్మి తన తండ్రి బాధ చూడలేక ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంది. సరే అయ్యా సుమయ్య, నేను నీ ప్రతిపాదనకు ఒప్పుకుంటున్నాను, నా తండ్రి బాధ చూడలేకపోతున్నాను అని అన్నమాట. అవునా, సరే అయితే రేపు ఇదే టైంకి మీరు నది ఒడ్డుకు రండి అని అన్నాడు అన్నమాట. సో కూతురికి అంటే లక్ష్మికి ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి. ఒకటేంటంటే పెళ్లికి నిరాకరించడం ఒకటి, ఇంకొకటి పెళ్లి చేసుకోవడం, త్యాగం చేయడం తండ్రి. ఇంకో మార్గం లేదు, మార్గం లేదు తండ్రి. అయితే తెల్లారి రివర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఐ మీన్ నది ఒడ్డుకు వచ్చేసారు. సో నది ఒడ్డుకు వచ్చిన తర్వాత సో ఈ సోమయ్య ఎవరైతే ఉన్నారో తను చాలా నాక్ పర్సన్ అన్నమాట. సో ఒక నల్ల గులకరాయి ఒక తెల్ల గులకరాయి తీసినట్టే తీసి ఇంకొక నల్ల గులకరాయిని తీసుకొని ఎవరు చూడకుండా రెండు నల్ల గులకరాయిలు మాత్రము ఈ సంచిలో వేశారు. అది ఈ లక్ష్మి గమనించింది, కానీ చెప్పలేకపోయింది, బయటికి చెప్పలేకపోయింది. ఈ సోమయ్య రెండు నల్ల గులకరాళ్ళనే వేశాడు సంచిలో అని చెప్పలేకపోయింది. ఎందుకంటే తను ఏమందుకుంది అంటే, ఒకవేళ నేను ఈ సోమయ్య చేసింది పట్టబయలు చేశాను అనుకో, నా తండ్రిని తర్వాత ఎంత బాధ పెడతాడు, ఎన్ని కష్టాలకు గురి చేస్తాడు అని అనుకొని ఆ నిజము తన మనసులోనే దాచుకుంది. సో తనకు తెలుసు ఆ సంచిలో రెండు నల్ల గులకరాయిలే ఉన్నాయని తెలుసు, కానీ ఏం చేయలేదు. ఈ లక్ష్మి అందగత్తే కాదండి, తను చాలా ఇంటెలిజెంట్ అన్నమాట, ఇంటెలిజెంట్గా. సో సంచిలో నుంచి ఒక గులకరాయిని తీసింది, తీసుకుంటూ ఆ గులకరాయిని ఎక్స్పోజ్ చేయలేదు బయటికి, అంటే కనిపించలేదు. సో కళ్ళు తిరిగినట్టు నటించేసి కింద పడిపోయింది. కింద పడిపోగానే తను తీసుకున్న గులకరాయి ఏదైతే ఉందో అది వేరే గులకరాళ్ళతో కలిసిపోయింది. ఎందుకంటే నది ఒడ్డున ఉన్నారు కదా, నది ఒడ్డున ఎన్నో గులకరాళ్ళు ఉంటాయి, అవి దాంట్లో కలిసిపోయింది. అయితే ఆ సంచిలో ఉంది ఒకే గులకరాయి. అదే గులకరాయి నల్ల గులకరాయి. ఎందుకనంటే ఈ సోమయ్య ఎవరితో ఉన్నారో రెండు నల్ల గులకరాయిల్ని వేశాడు. సో సంచిలో నల్ల గులకరాయి ఉంది. సంచిలో నల్ల గులకరాయి ఉంది అని అంటే బయటికి తీసింది ఏ గులకరాయి అనుకుంటారు, తెల్ల గులకరాయి. సో అది ఈ సోమయ్యకు తెలుసు, ఎందుకనంటే తను రెండు నల్ల గులకరాయిల్నే వేశాడు. ఆ సోమయ్యకు తెలుసు, కానీ బయటికి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు, చెప్తే దొంగ అయిపోతాడు. సో ఇప్పుడు సంచిలో ఉంది నల్ల గులకరాయి కాబట్టి తను తీసింది తెల్ల గులకరాయే అని ఫైనల్గా ఏం చేశాడు అంటే, తెల్ల గులకరాయి తీసింది కాబట్టి లక్ష్మిని త
తన తండ్రిని ఇద్దరిని వదిలేశాడు. సో ఇది స్టూడెంట్స్ కథ. సో ఈ కథ విన్నారు కదా, దీనికి యాప్ట్ అయ్యే టైటిల్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అన్ని టైటిల్స్ని చూసి దీనికి 100% యాప్ట్ అయ్యే టైటిల్ని ఈ కథకు నేను పెడతాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.